హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో బెల్ల పరిమాణాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దసరా నవరాత్రుల్లో ప్రసాదంగా అమ్మవారికి బెల్ల పరిమాణం ప్రసాదంగా పెడతాము కదా, మరి ఈ బెల్ల పరిమాణము పాలు విరిగిపోకుండా రుచికరంగా రావాలంటే నేను చెప్పే కొలతలతో చేశారంటే పాలు విరిగిపోకుండా పరిమాణం చాలా రుచిగా వస్తుంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశీస్సులని పొందండి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో బెల్ల పరిమాణం చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక చిన్న గ్లాస్ రైస్ను వేసుకోండి. దానిలోనే 2 స్పూన్ల పెసరపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసి 5 నిమిషాలు పక్కన పెట్టండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దానిలో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తోటి 6 గ్లాసులు పాలను పోసుకోవాలి. 6 గ్లాసులు పాలు పోసిన తర్వాత 2 గ్లాసులు వాటర్ను పోసుకోవాలి. మొత్తం 8 గ్లాసులు పాలు వాటర్ని యాడ్ చేసిన తర్వాత పాలు ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి. చూడండి, ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని బాగా ఉడికించుకోవాలి. పాలు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత దానిలో కొన్ని జీడిపప్పులను వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసి మరొకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. మధ్య మధ్యలో అన్నాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి అన్నాన్ని చెక్ చేయండి ఉడికిందో లేదో అని. అన్నం కొంచెం తీసుకొని ఇలా నలపండి. మెత్తగా అయిపోతే ఉడికినట్టు. మనం అన్నము ఉడకక ముందే బెల్లాన్ని యాడ్ చేస్తే అన్నం అనేది ఉడకదన్నమాట. అందుకని మనం అన్నం పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాతనే బెల్లం యాడ్ చేయాలి. చూడండి, ఇది పూర్తిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తోటి 1.5 గ్లాసుల బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. బెల్లం ఇలా తురుముకున్న తర్వాత యాడ్ చేసుకుంటే త్వరగా కరిగిపోతుందన్నమాట. 1.5 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ బెల్ల పరిమాణము కొంచెం లూజుగా ఉంటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత ఇంకా బాగా గట్టిపడుతుందన్నమాట. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవటమే. ఇలా ఈ కొలతలతో చేశారంటే పాలు విరిగిపోకుండా బెల్ల పరిమాణం చాలా రుచిగా వస్తుంది. అంతే, చాలా సింపుల్గా బెల్ల పరిమాణం రెడీ అయిపోయింది. ఇలా చేసి పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ బెల్ల పరిమాణాన్ని మీరు కూడా ఇంట్లో చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.